हेलो एवरीवन, वेलकम टू माय रिव्यूस। ఈ రోజు నేను రివ్యూ చేస్తున్న మూవీ ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్స్, లాజిక్స్ అండ్ వాళ్ళు తెలివిగా చేసే దొంగతనాలకి మూవీ హిట్ అయి ఉండొచ్చు, కానీ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పడానికి ఈ చిన్న ప్రయత్నం. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ దొంగలు దొరలయ్యారు. అండ్ ఇందులో 3 సీన్స్ ఉన్నాయి. సీన్ నెంబర్ 1, ల్యాప్టాప్ షాపింగ్ చేసి అందులో స్పేర్ పార్ట్స్ మార్చి అండ్ కలర్ బాగాలేదు అని చెప్పి రిటర్న్ ఇవ్వడం. సీన్ నెంబర్ 2, ఏటీఎంని హ్యాక్ చేయడం. సీన్ నెంబర్ 3, కార్ కీని, కార్ లాక్ని హ్యాక్ చేసి అందులో ఉన్న ఖరీదైన సామాన్లు తీసుకొని ఓఎల్ఎక్స్ వాటిల్ని అమ్ముకోవడం. ఈ సీన్స్ అనేవి చాలు. మళ్ళీ లాస్ట్లో ఇవన్నీ మానుకొని లేకపోతే వీటన్నిటికీ ఉన్న శిక్ష లభించి వాళ్ళు మారారా అంటే లేదే. లాస్ట్కి సినిమా ఎండ్ అయిపోతుంది, వాళ్ళు వేరే చోటకు వెళ్ళిపోతారు. సో వేరే చోటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ దొంగతనాలు, ఈ స్టైల్స్ అనేవి వాళ్ళు మార్చుకుంటారా అనేది నో గ్యారంటీ. ఎందుకంటే వేరే దొంగతనాలు చేయొచ్చేమో, సో ఇదే లైఫ్ స్టైల్ వాళ్ళు అక్కడ కూడా ఫాలో అవచ్చేమో. అండ్ ఇక్కడ ల్యాప్టాప్స్ ఎలాగైతే మార్చారో అక్కడ కూడా ల్యాప్టాప్స్ వాడి ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇదే స్టైల్ ఆఫ్ లివింగ్ని అక్కడ కూడా ఫాలో అవుతూ ఉంటారు. మళ్ళీ ఇంకో ఏటీఎం, ఇంకో 2-3 ఏటీఎంస్ని ఇలాగే హ్యాక్ చేసుకుంటూ డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటూ ఉంటారు. దొంగతనమే తప్పు కదనే రాజరికంతో బతికే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్తో బ్రతకలేం అనే ఒక చిన్న క్లూ పాయింట్ని తీసుకొని ఈ సినిమా అందరికీ జస్టిఫికేషన్ ఇవ్వాలని చాలా ట్రై చేశారు. అండ్ తెలివిగా షాపింగ్ చేయడం, తప్పు డెలివరీ అడ్రస్లు ఇవ్వడం, ఇదంతా వాళ్ళ యొక్క తెలివి స్టైల్ని ఎక్కువగా తెలివిగా ప్రొజెక్ట్ చేద్దామని ట్రై చేశారు. కానీ అది ఒక బ్యాడ్ నేచర్ని, బ్యాడ్ కన్నింగ్ నేచర్ని అర్థమయ్యేలా చెప్పుంటే కొంచెం బాగుండేది. నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. వీళ్ళు ఎంత తప్పులు చేశారు కదా, వీళ్ళు మార్చుకొని వీళ్ళు ఏమైనా మారతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. లేదు, తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఒకనొక టైంలో వాళ్ళు ఇంకా మారతారు అనే టైంలో కూడా ఏటీఎం హ్యాక్ చేశారు. దిస్ ఈజ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ పాయింట్. అండ్ పోలీస్ వాళ్ళ డాటర్ ల్యాప్టాప్ బ్లాస్ట్ అయినా సరే పోలీస్ ఏమీ చేయలేకపోతాడు. అండ్ ప్రాక్టికల్లీ పోలీస్ కూడా ఇక్కడ పెద్ద పర్ఫెక్ట్ కాదు అనే రకంగా పోలీస్కి ఆ దొంగ హీరోయిన్కి ఒక లవ్ ట్రాక్ పెట్టి కామెడీ ట్రాక్లో తీసుకెళ్లారు. అండ్ నాకు డిస్టర్బింగ్ పాయింట్ ఏంటంటే బ్యాడ్ అనేది బ్యాడ్గానే మిగిలిపోయిన చివరికి. వాళ్ళు ఏమీ మారేనట్టు నాకు ఏం కనిపించలేదు. అండ్ బ్యాడ్గా చేసేవాడే హీరోవా? హీరో అంటే ఇలా స్మార్ట్గా చేసేవాళ్ళు ఎలాగైతే పోలు కుప్పలు కుప్పలు సెంట్రల్ జైల్లో వాటిల్లో కుప్పలు కుప్పల మంది ఉన్నారు. ఇలాగ చెడు చేయాలి అని అనిపించిన వాడికి, చెడు చేయాలి అనే ఆలోచన వచ్చిన వాడికి అది చెడు, అది మంచిది కాదు, దీనివల్ల పర్సన్స్ ఎఫెక్ట్ అవుతారు, దీనివల్ల ఎంతో నష్టాలు జరుగుతాయని ఒక చిన్న విచక్షణ అనేది రాకపోతే ఇంకా మనిషి ఎప్పటికీ మారడు. అండ్ సినిమాలో నాకు అదే కనిపించింది. ఎంత దొంగతనాలు చేసే హీరోస్, దొంగతనాలు చేసే హీరోయిన్స్, వాళ్ళ మధ్య లవ్ ట్రాక్స్ పెట్టడం, వాళ్ళ జర్నీ అవన్నీ చూపించారు. కానీ లాస్ట్లో దానికి జస్టిఫికేషన్గా వాళ్ళు ఏమైనా మారి ఏమైనా జాబ్స్ చేస్తారా అంటే లేదు, అదే డబ్బు పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, అలాగే వాళ్ళు బతుకుతుంటారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ పాయింట్ ఇన్ మై రివ్యూ. ఇది ఇంత హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే మళ్ళీ మనం వదిలేసుకొని కామెడీగా సినిమా చూస్తున్నాం, కాకపోతే దీంట్లో ఉన్న సెన్సిటివ్ ఎలిమెంట్స్ అనేవి మనం పట్టించుకోవాలి.